తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య యుద్ద వాతావరణం చోటు చేసుకుంది. ఇటీవలే ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు. రామకృష్ణారెడ్డి చేష్టలను తప్పుపడుతూ దమ్ము ధైర్యం ఉంటే నాకు ముందుగా చెప్పి రావాలంటూ సవాలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించిన నల్లమిల్లి మార్చి 1వ తేదీ ఉదయం 11 గంటలకు మీ ఇంటికి వచ్చి మీ అవినీతిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రతి సవాలు చేశారు. ఏది ఏమైనా 1వ తేదీన ఏమి జరుగుతోందో అన్న అంశంపై అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య యుద్ద వాతావరణం చోటు చేసుకుంది. ఇటీవలే ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు. రామకృష్ణారెడ్డి చేష్టలను తప్పుపడుతూ దమ్ము ధైర్యం ఉంటే నాకు ముందుగా చెప్పి రావాలంటూ సవాలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించిన నల్లమిల్లి మార్చి 1వ తేదీ ఉదయం 11 గంటలకు మీ ఇంటికి వచ్చి మీ అవినీతిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రతి సవాలు చేశారు. ఏది ఏమైనా 1వ తేదీనే ఏం జరుగుతోందో అన్న అంశంపై అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్, శ్రవంతి, ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే అనపర్తికి సంబంధించి రాజకీయం రోజు రోజుకి కూడా రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఏదైతే ఈ రోజు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ సత్య సూర్యనారాయణరెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా పూర్తిగా కూడా రగులుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి ఏదైతే అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయంటే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సూర్యనారాయణరెడ్డి మీద అవినీతి ఆరోపణలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కరపత్రం మీద మొత్తం కూడా ముద్రించి ప్రతి చోట కూడా ఆయన పంచిపెట్టడం కూడా జరుగుతుంది. దాంతోపాటు కూడా నేరుగా అంటే సత్య సూర్యనారాయణ రెడ్డి ఉన్న ఇంటికి వెళ్ళి వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళి నేరుగా ఇదే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నల్లమిల్లి రామకృష్ణ కూడా పంచిపెట్టడం కూడా జరిగింది. అంటే ఓవరాల్ గా కూడా కరపత్రాల్లో చేసిన ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముద్రించింది. అలాగే మీరు నా మీద ఎటువంటి ఆరోపణలు చేశారో అవన్నీ కూడా నిజమని మీరు నిరూపిస్తే కనుక మేము దేనికైనా సరే సత్య ప్రమాణానికైనా సిద్ధమంటూ కూడా రమ్మని సవాల్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ అక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైనా వచ్చేలా ఉంటే కనుక నాకు ముందుగా చెప్పురండి, నేను లేని సమయంలో అక్కడికి వచ్చి ఇవ్వడం కాదని చెప్పేసి ఆయన అసభ్య పదజాలతో మాట్లాడడం, అక్కడ ఎమ్మెల్యేపై రకరకాలుగా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కూడా ఇక ఇది రోజు రోజుకి కూడా ఈ గొడవ పోరు మరింత పెరగడంతో ఇక నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేరుగా కూడా స్ట్రైట్ సవాల్ అయితే వేసడం జరిగింది. వచ్చే నెల మార్చి 1వ తారీఖున వస్తున్నాను, మీకు నేరుగా కూడా పట్టుకొచ్చి ఇస్తాను, ఆ రోజు చూసుకుందాం మొహమోహం మీద అని చెప్పేసి కూడా ఆయన చెప్పడంతో మొత్తం ఎంటైర్ అంటే తూర్పు ఒక అనపర్తి నియోజకవర్గం ఒక్కటే కాదు ఎంటైర్ గోదావరి జిల్లా అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఎలా ఉండబోతున్నారు, ఏ రకంగా ఫేస్ టు ఫేస్ ఫేస్ చేయబోతున్నారో, ఏ రకంగా మాట్లాడబోతున్నారో అని చెప్పేసి అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం ఇదే ఇప్పుడు ఈ కరపత్రాలు పంచడం అనేది ఎంటైర్ ఇక్కడ అనపర్తి నియోజకవర్గం అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ సతీష్.